ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 5వసారి ఐపీఎల్ టైటిల్ ని ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం తర్వాత సీఎస్కే జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఎంతటి విజయమైనా భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోని తొలిసారి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి రెండు బాల్స్ లో 10 రన్స్ కొట్టాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో చెన్నై జట్టు ఓడిపోతుందని అందరూ భావించారు. ధోని సైతం ఆ సమయంలో నిరాశగా కనిపించాడు. కానీ క్రీజ్ లో ఉన్న రవీంద్ర జడేజా రెండు బాల్స్ కి వరుసగా 6-4 కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ధోని తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. రవీంద్ర జడేజాను అమాంతం తన భుజాలపై కెత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ భావోద్వేగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సోమవారం రాత్రి జట్టు విజయం అనంతరం చోటు చేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రవీంద్ర జడేజా ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనితో ఉన్న ఫోటోలతో పోస్ట్ పెట్టాడు. ఇది కేవలం ఎంఎస్ ధోని కోసం మాత్రమే చేశా, మహిభాయి నీకోసమే ఏదైనా అని ఆ ట్వీట్ లో రాశారు. జడేజా ట్వీట్ చూసిన మహేంద్ర ధోని ఫ్యాన్స్ ఖుషి అవుతూ జడేజా ధోని స్నేహాన్ని ప్రశంసిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 5వసారి ఐపీఎల్ టైటిల్ ని ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం తర్వాత సీఎస్కే జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఎంతటి విజయమైనా భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోని తొలిసారి తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి రెండు బాల్స్ లో 10 రన్స్ కొట్టాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో చెన్నై జట్టు ఓడిపోతుందని అందరూ భావించారు. ధోని సైతం ఆ సమయంలో నిరాశగా కనిపించాడు. కానీ క్రీజ్ లో ఉన్న రవీంద్ర జడేజా రెండు బాల్స్ కి వరుసగా 6-4 కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ధోని తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. రవీంద్ర జడేజాను అమాంతం తన భుజాలపై కెత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ భావోద్వేగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సోమవారం రాత్రి జట్టు విజయం అనంతరం చోటు చేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రవీంద్ర జడేజా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనితో ఉన్న ఫోటోలతో పోస్ట్ పెట్టాడు. ఇది కేవలం ఎంఎస్ ధోని కోసం మాత్రమే చేశా, మహిభాయి నీకోసమే ఏదైనా అని ఆ ట్వీట్ లో రాశారు. జడేజా ట్వీట్ చూసిన మహేంద్ర ధోని ఫ్యాన్స్ ఖుషి అవుతూ జడేజా ధోని స్నేహాన్ని ప్రశంసిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.